మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని జిల్లల్గూడ సర్వే నెంబర్ 125లో మున్సిపల్ అధికారులు అనుమతులు లేవని కూల్చివేస్తున్న సమయంలో మున్సిపల్ అధికారులపై దాడి చేసినట్టు వస్తున్న వార్తలను బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి ఖండించారు. ఎక్కడ అధికారులపై దాడి చేయలేదని, కూల్చివేస్తున్న సమయంలో మున్సిపల్ అధికారులపై దాడి చేయలేదని అన్నారు. కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు. కార్పొరేషన్ లోపల సర్వే నెంబరు 125 లోపల ఆర్సీఐ రోడ్ పక్కన మిథిలానగర్ 125 సర్వే నెంబర్ నందు మా బంధువులది, మా బావగారిది అయినటువంటి మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కొన్ని ఛానళ్ళల్లో రాళ్లతో దాడి చేసినట్టుగా కొద్ది ఛానల్లో రావడం జరిగింది. దానికి ఖండిస్తున్నా. నిజంగా కూడా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ జరుగు పడిరాని నాయకుల కొంతమంది ప్రోత్సాహంతో అనుకోండి, కొంతమంది అధికారులతో అనుకోండి, ఇటువంటి ఒక సమాచారం మేరకు ఇచ్చినటువంటి ఛానల్లో వచ్చినటువంటి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.